మిత్రులకు నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు మనము కార్న్ అండి, స్వీట్ కార్న్, మొక్కజొన్నలు, దీంతో రైస్ తయారు చేసుకుందాం. మొక్కజొన్నలు మెయిన్గా ఇంగ్రీడియంటు. దీనికి ఇంకా మనం మన ఇంట్లో ఉంటే పచ్చి బఠానీలు, చక్కగా పచ్చి బఠానీలు చాలా టేస్ట్ ఉంటాయి, ఇవి వేసుకుందాం. ఇంకా తరిగిన బంగాళదుంపలు, పొటాటో, ఉల్లిపాయలు, పుదీనా తగినంత, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి. తర్వాత మసాలాకి దాల్చిన చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఆకు ఒకటి సరిపోతాయి. యాలకులు ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు రైస్. దీంతో మనము టేస్టీగా లంచ్ బాక్సు పిల్లలకి ఇవ్వడం కోసము, ఆఫీసులకు తీసుకెళ్ళడాని కోసము చక్కటి రైస్ తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ హెల్దీ వెజిటబుల్స్, గ్రీన్ పీస్ చాలా హెల్దీ, అలాగే స్వీట్ కార్న్ లేకపోతే మొక్కజొన్న, ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. దీంతో మంచి రైస్ తయారు చేసుకుని హ్యాపీగా మనము తినచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్లో ఒక 4-5 స్పూన్ల నూనె, కొద్దిగా 2-3 స్పూన్ల నెయ్యి కూడా కలుపుకోవచ్చు దాంట్లో కావాలంటే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఆకు వేసేస్తున్నామండి. కొన్ని జీడిపప్పు వేసుకుందామండి, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు స్వీట్ కార్న్ మొక్కజొన్నలు వేద్దామండి. ఇప్పుడు ఇవి రెడీగా బజార్లో ఒలచినవే దొరుకుతుంటాయండి, లేకుండా కూడా మనం మొక్కజొన్న కండలు తెచ్చి దాన్ని ఒలుచుకోవచ్చు. ఇప్పుడు బఠానీ, గ్రీన్ పీస్ కూడా వేసేద్దాం. బఠానీలు, ఇప్పుడు తరిగి పెడుతున్న ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు అన్నీ వేసేద్దాం. తేలిగ్గా చేసుకుందామండి, కష్టపడక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దామండి. ఇలా కలిపించుకోండి. కడిగిపై పెట్టిన బియ్యాన్ని ఒక కప్పు మనం ఇందులో వేసేద్దాం. ఇష్టమైన వాళ్ళు బాస్మతి బియ్యం అయినా వేసుకోవచ్చు, మామూలు బియ్యంతో కూడా చేయవచ్చు. కప్పుకు బియ్యానికి 2 కప్పుల నీళ్లు కలుపుతున్నామండి, 2 కప్స్, ఎందుకంటే పొడి పొడిగా రావాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు కలిపాము. ఇప్పుడు దీని మీద మూత పట్టేసి 2 విజిల్స్ రాణిస్తే మన వంట రెడీ అవుతుంది. ఉప్పు వేయాలండి, తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. మూత పెట్టి 2 విజిల్స్ రానిద్దామండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా వేడివేడిగా చక్కగా ఈ కార్న్ ఫ్లోర్ రైస్ తయారైందండి. కార్న్ ఫ్లోర్, గ్రీన్ పీస్ అన్నీ వేసాం, చాలా టేస్టీగా తయారై ఉంటుంది. చూద్దామండి, చక్కటి ఫ్రైడ్ రైసు, లేకపోతే మన ఉట్టి పేరు పెట్టుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి. ఈ కార్న్, మన బఠానీలు, పొటాటో ఇవన్నీ వేసి చాలా చక్కగా తయారైంది. దీన్ని పెరుగుతో లేదా మనకు నచ్చిన కూరతో ఏదైనా తినచ్చు, చాలా హ్యాపీగా మంచిగా ఉంటుందండి. ఇది తీసుకెళ్ళచ్చు లంచ్ బాక్స్లో పెట్టి, మా అందరూ కూడా ఆఫీసుల్లో కానీ, పిల్లలు కానీ, తోటి వారందరికీ నచ్చుతుంది. అందరికీ ధన్యవాదాలు, తప్పక ట్రై చేయండి.